రేకుర్తి కంటి ఆసుపత్రి సౌజన్యంతో పెద్దపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి 105 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్టు లయన్స్ క్లబ్ పెద్దపల్లి ఎలైట్ అధ్యక్షులు లైశెట్టి భిక్షపతి తెలిపారు. కంటి శుక్లాలు ఉన్న 43 మందిని గుర్తించి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేసేందుకు రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించినట్టు ఆయన తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటిఐ గ్రౌండ్ లో గురువారం రేకుర్తి కంటి ఆసుపత్రి సౌజన్యంతో లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. 105 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి అందులో 43 మందికి కంటి శుక్లాలు ఉన్నట్టు గుర్తించి శాస్త్ర చికిత్సల కోసం వారిని రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ అధ్యక్షులు లైసెట్టి భిక్షపతి మాట్లాడుతూ రేకుర్తి కంటి ఆసుపత్రి సహకారంతో లయన్స్ క్లబ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో ఈ రోజు పెద్దపల్లి ప్రభుత్వ ఐటిఐ గ్రౌండ్ లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. కంటి శుక్లాలు ఉన్న వారిని గురువారం రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించి శుక్రవారం ఉచితంగా శాస్త్ర చికిత్సలు చేయించి శనివారం పెద్దపల్లి ప్రభుత్వ ఐటిఐ గ్రౌండ్ లో దింపుతామని తెలిపారు. వీరికి ఉచితంగా రవాణా భోజన వసతులు కల్పిస్తామని అన్నారు. ఉచిత కంటి శస్త్ర చికిత్సలకు సహకరిస్తున్న రేకుర్తి కంటి ఆసుపత్రి లయన్స్ క్లబ్ పెద్దపల్లి ఎలైట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఆప్టమాలజిస్ట్ చందు ప్రభాకర్ పర్యవేక్షించారు. 100 మందికి 100 దాటి ఇప్పటికి ఎన్రోల్మెంట్స్ 100 ప్లస్ అయినాయి. వీరికి ఈ రోజు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా కంటి చూపులో ప్రాబ్లం ఉన్న వారికి రేకుర్తి వారు వెంబడే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత వీరిని రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించి వీరికి కేటరాక్ట్ ఆపరేషన్ చేయించడం జరుగుతుంది ఉచితంగా. మరియు ఉచితంగా బస్ ఫెసిలిటీ టీఏ ఏర్పాటు చేసి భోజన వసతి ఏర్పాటు చేసి వీరికి కేటరాక్ట్ రేపు చేసి ఎల్లుండి ఇదే ప్రభుత్వ ఐటీఐలో వారిని గమ్యస్థానానికి చేర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఈ నేత్ర చికిత్సా శిబిరానికి వచ్చిన స్పందన అనూహ్యంగా ఉంది. ముఖ్యంగా మేము రోజు రోజుకు చేస్తున్న డయాబెటిస్ క్యాంప్తో పాటు ఈరోజు నేత్ర చికిత్సా శిబిరాన్ని ఈరోజు ప్రభుత్వ ఐటీఐలో మా సభ్యుల సహకారంతో చేయడం జరిగింది. మున్ముందు ఇలాంటి నేత్ర మరియు మధుమేహ పరీక్షలు మరెన్నో చేసి ప్రజల ముందు ఉంటామని మా సభ్యులు మా డైరెక్టర్ల సహకారంతో ఆర్సీ గారు జెడ్సీ గారి సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుంటామని ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ వారికి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రేకుర్తి వారికి ఈరోజు మాకు ఈ సౌజన్యాన్ని అందజేసి ఈ కేటరాక్ట్ శిబిరానికి రేపు ఈ ఆపరేషన్లో ముందుకొచ్చిన రేకుర్తి కంటి ఆసుపత్రి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వచ్చిన వారందరూ దయచేసి సంయమనంతో ఉండి ఈరోజు ఇప్పటి నుంచి ఇక్కడ కేటరాక్ట్ చికిత్సా లోపం ఉన్నవారు బస్ కోసం వెయిట్ చేసి వీరందరినీ తరలించి రేపు ఆపరేషన్ చేయించుతామని చెప్పి ఈ కార్యక్రమంలో ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్ బండా బాబురావు, రీజియన్ చైర్పర్సన్ డాక్టర్ అశోక్ కుమార్, జోన్ చైర్పర్సన్ సంపత్రావు, కార్యదర్శి పిట్టా వెంకటేష్, కోశాధికారి ఆతిఫ్, మాజీ అధ్యక్షులు అల్లంకి శ్రీనివాస్, కంకటి శ్రీనివాస్, ఇమామలి చందు తదితరులు పాల్గొన్నారు.